ఒక గ్రామంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కొందరిలో ప్రేమ కనిపిస్తుంది, మరికొందరిలో కోపం కనిపిస్తుంది, ఇంకొందరు వ్యక్తులు పూర్తిగా స్వార్థంతో ఉంటారు, మరికొందరిలో జెలసీ కనిపిస్తుంది. ఇలా ఎంతమంది ఎన్ని స్వభావాలతో ఉన్నప్పటికీ ఊరికి ఓ సమస్య వచ్చిందంటే మాత్రం అంతా ఒక్కటైపోతారు. ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్న గ్రామం నాకు ఓ రంగస్థలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నేను విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చెప్తున్నాను కాబట్టి ఈ సినిమాకు రంగస్థలం అని పేరు పెట్టాను. రామ్ చరణ్ సినిమాకు ఆ టైటిల్ పెట్టడం వెనుక రీజన్ ఇదే అంటున్నాడు సుకుమార్. రంగస్థలం టైటిల్ వెనుక మొన్నటి వరకు చాలా ఊహాగానాలు నడిచాయి. రంగస్థలం అనేది ఒక ఊరు పేరని కొందరన్నారు. రామ్ చరణ్ పెట్టిన డ్రామా కంపెనీకి ఈ పేరు పెట్టారని మరికొందరన్నారు. కానీ కేవలం కథను దృష్టిలో పెట్టుకుని ఈ టైటిల్ పెట్టామంటున్నారు సుకుమార్. దర్శకుడు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించాడు సుకు. అయితే సుకుమార్ చెప్తున్న విషయాన్ని కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే కథ ప్రకారమే ఈ టైటిల్ పెడితే మేకింగ్ లో రంగస్థలం అనే బోర్డును ఎందుకు వాడుతున్నట్టు, అనసూయ సమంత లాంటి తారలు అదే బోర్డు వద్ద సెల్ఫీలు కూడా ఎందుకు దిగినట్టు. సో రంగస్థలం అనే ఎలిమెంట్ కు సినిమాతో ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. ఆ విషయాన్ని మాత్రం సుకుమార్ చెప్పడం లేదు. మన ఛానల్ మంచి పేదాలంటే ఏం చేయాలి? ఈశాన్యంలో బరువు తగ్గించాలి సార్. ఈ చేని కాస్త అట్టేసుకోండి. నేను ఈ మూఢనమ్మకాలు మాయ ద్వీపాలు నమ్మనయా, క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను. అయితే పెంచుతాను సార్. దేన్ని? క్రియేటివిటీ.